ఏబిఎన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి। చాలా అంశాల్లో ప్రపంచ దేశాలతో పోలిస్తే చైనా కాస్త భిన్నంగానే వ్యవహరిస్తుంటుంది। ఇంటర్నెట్ సోషల్ మీడియా విషయానికి వస్తే వీటిపై ఆ దేశాల్లో చాలా ఆంక్షలు ఉంటాయి। ప్రపంచం ఉపయోగించే సోషల్ మీడియా ఆన్లైన్ సేవలు అందించే ప్రముఖ వెబ్సైట్లను ఆ దేశం నిషేధించింది। వాటికి బదులు చైనాలోనే దేశీయంగా రూపొందించిన వెబ్సైట్స్ యాప్స్ని ప్రజలకు అందుబాటులో ఉంచింది। మరి ప్రపంచం వినియోగించేవి ఏవి, చైనా ఉపయోగించేవి ఏవి, ఒలుకేద్దామా? ఏ సమాచారం కావాలన్నా ఇప్పటి నెటిజన్లంతా గూగుల్ను ఆశ్రయిస్తారు। గూగుల్ సెర్చ్ ఇంజిన్లో సర్వం నిక్షిప్తమై ఉంటాయి। ప్రపంచం అంతా ఈ గూగుల్ని వినియోగిస్తుంటే చైనా ఈ సెర్చ్ ఇంజిన్ని నిషేధించింది। కొన్నాళ్ల కిందట చైనాలోనూ గూగుల్ సేవలు అందించిన తర్వాత నిషేధానికి గురైంది। ప్రస్తుతం చైనా ప్రజలు గూగుల్కు బదులు బైడు సెర్చ్ ఇంజిన్ని వాడుతున్నారు। ఫేస్బుక్తో ప్రపంచం ఏకమవుతుంది కానీ చైనా కలవదు, ఎందుకంటే ఆ దేశంలో ఫేస్బుక్పై నిషేధం ఉంది। ఫేస్బుక్ బదులు అక్కడి ప్రజలు రెండ్రెన్ను వినియోగిస్తారు। 2005 డిసెంబర్లో దీన్ని ప్రారంభించారు। వివిధ రంగాల్లోని ప్రముఖులు ఎక్కువగా వినియోగించే సోషల్ మీడియా ట్విట్టర్. ఏ విషయాన్నైనా తక్కువ వాక్యాల్లో అభిమానులకు ఫాలోవర్స్కు చెప్పగలగడం ఇందులోని ప్రత్యేకత। అయితే చైనాలో ట్విట్టర్ స్థానంలో వీబో వచ్చి చేరింది। 2009 ప్రారంభమైన ఈ సోషల్ మీడియా వెబ్సైట్ చైనా నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది। వీబోలో కొన్ని కోట్ల మంది యూజర్లు ఉన్నారు। చైనాలో ఈ యూట్యూబ్ను నిలిపివేశారు। యూట్యూబ్కు బదులు ప్రముఖ వ్యాపార సంస్థ ఆలీబాబాకు చెందిన youku.com యూట్యూబ్కు ప్రత్యామ్నాయంగా వినియోగిస్తున్నారు। 2006 దీన్ని ప్రారంభించారు। ప్రపంచవ్యాప్తంగా 500 కోట్లకు పైగా డౌన్లోడ్ ఉన్న సంఖ్య వాట్సాప్ను చైనా ప్రజలు అస్సలు ఉపయోగించరు। వాటికంటూ ప్రత్యేకంగా వీచాట్ యాప్ ఉంది। వాట్సాప్, ఇన్స్టాగ్రామ్లకు ప్రత్యామ్నాయంగా వీచాట్ ఉపయోగపడుతుంది। జిమెయిల్, యాహూ, హాట్మెయిల్ తదితర సంస్థలు ఈమెయిల్ సేవలను అందిస్తున్నాయి। ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది వాడేది మాత్రం జిమెయిల్ని। చైనాలో మాత్రం ఈ జిమెయిల్ వాడకం నిషేధం। చైనీయులు ఎక్కువగా నెట్ ఈజ్ను వాడుతుంటారు। గూగుల్ సంస్థ ఉత్పత్తులన్నింటినీ నిషేధించిన చైనా గూగుల్ మ్యాప్స్ని మాత్రం ఎందుకు వదిలేస్తుంది? దాన్ని చైనాలో ఉపయోగించకుండా అడ్డుకుంది। అయితే గూగుల్ మ్యాప్స్కి బదులుగా అక్కడి ప్రజలు బైడు మ్యాప్స్, రష్యాకు చెందిన maps.me ఎక్కువగా వాడుతుంటారు। డేటింగ్ యాప్స్లో ఎక్కువ మంది ఉపయోగించేది టిండర్. చైనాలో టిండర్కు బదులుగా చాలా యాప్స్ అందుబాటులో ఉన్నాయి। అయితే వాటిలో మోమో యాప్ను ఎక్కువగా వినియోగిస్తుంటారు। ఏబిఎన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి।